ఎలాగైతే నేమి రిషి వసుధారాని వాళ్ళ ఇంటికైతే తీసుకొచ్చేస్తాడు. ఇక వసుధార మాత్రం నిరంతరం వాళ్ళ బావ పెళ్ళి చేసుకోవటం అంతా కూడా గుర్తు చేసుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. ఇక రిషి వసుధార పక్కనే ఉండి వసుధారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వసుధారాకి ఆఖరికి భోజనం కలిపి పెట్టడం కూడా రిషినే చేస్తూ ఉంటాడు. ఇక రిషి లేవబోతూ ఉంటే, వద్దు సార్ ఇక్కడే ఉండండి సార్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి వసుధార రిషి చేతిని పట్టుకొని అలాగే పడుకునిపోతుంది చాలా భయం భయంగా. పాపం వసుధార చాలా భయపడిపోయింది, వాళ్ళ బావ చేసిన పని అలాంటిది, వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గుడు, కన్నా కూతురు జీవితాన్ని ఈ విధంగా బలి చేస్తాడా అని చెప్పి రిషి అనుకుంటూ ఇక వసుధార తల మీద తన చేతిని వేసి ప్రేమగా నిమురుతూ ఉంటాడు. ఇక వసుధార మాత్రం రిషి చేతిని పట్టుకొని అలా పడుకునిపోతుంది భయం భయంగా. ఒక్కసారిగా వసుధార భయభ్రాంతులకి లోనైపోయి, బావా వద్దు బావా, నా మెళ్ళ తాళి కట్టవద్దు బావా, నాన్న నువ్వైనా చెప్పు నాన్న, అమ్మ నువ్వైనా చెప్పమ్మా, నాన్న అమ్మని ఏం చేయొద్దు నాన్న, పాపం నాన్న అని చెప్పి వసుధార ఇక భయం భయంగా కలవరిస్తూ ఉంటే, ఇక రిషి వసుధార ఏమీ కాదు వసుధార, నువ్వు ఇప్పుడు నా దగ్గరే ఉన్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఏమీ కాదు, నేనున్నా నీకు, నీ రిషి నీ పక్కనే ఉన్నాను చూడు అని చెప్పి రిషి వసుధారాన్ని కళ్ళు తెరవమంటే, ఇక వసుధార మాత్రం లేదు సార్ నాకు చాలా భయంగా ఉంది సార్, రిషి సార్ మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, వద్దు సార్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి సార్, మనము ఇక్కడ ఉండొద్దు సార్, మనం గుళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకుందాం సార్ అని చెప్పి వసుధార భయం భయంగా కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉంటే, ఇక రిషి అయితే లేదు వసుధార నేను ఎప్పుడో మన ఇంటికి తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వు నా రూమ్లోనే ఉన్నావు, కావాలంటే చూడు నేను నీ పక్కనే ఉన్నాను, నేను నీ చేతిని పట్టుకున్నాను చూడు అని ఇక రిషి అంటూ ఉండగా వసుధార మాత్రం మెల్లగా కళ్ళు తెరుస్తూ, లేదు సార్ నాకు చాలా భయంగా ఉంది, ఏదో ఒకటి చేద్దాం సార్, తొందరగా పెళ్లి చేసుకుందాం సార్, మరలా మా బావ వచ్చి నన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడేమో, మీ నుంచి నేను దూరం అయితే నేను బ్రతకగలనా అని చెప్పి వసుధార అంటే, నువ్వు కాదు వసుధార నేను బ్రతకగల, నేను వదిలిపెట్టి మనం తొందరలోనే పెళ్లి చేసుకుందాం సరేనా అని చెప్పి ఇక రిషి అయితే వసుధారాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక వసుధార మాత్రం రిషిని గట్టిగా పట్టుకొని, సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటే, ఇక రిషి వసుధారాని గట్టిగా కౌగిలించుకుంటాడు, ఏమీ కాదు వసుధారా నేను నీకు తోడుగా ఉంటాను, మన ఇద్దరిని వేరు చేయడం ఎవరి వల్ల కాదు వసుధారా, ఆ దేవుడే మన ఇద్దరిని ఈ విధంగా కలిపాడు, మనిద్దరం జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాం సరేనా అని చెప్పి ఇక రిషి అయితే వసుధార చేతిని పట్టుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏమో సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటుంది వసుధార. పాపం వసుధార ఎంత భయపడ్డదో, కన్న తండ్రి పుట్టిన ఊరు అని చెప్పి వెళ్తే వాళ్ళ నాన్న ఈ విధంగా చేశాడా అని చెప్పి మనసులో వాళ్ళ నాన్నని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక వసుధార అయితే రిషి చేతిని గట్టిగా పట్టుకొని అలా నిద్రపోతూ భయం భయంగా అప్పుడప్పుడు కలవరిస్తూ ఉంటే, ఇక రిషి మాత్రం వసుధార పక్కనే ఉండి వసుధారాని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.